శ్రీదేవి డ్రామా కంపెనీ. నమస్తే, మేము సత్యహరిశ్చంద్ర నాటకంలోని వారణాసి ఘట్టం చేయబోతున్నాం. దేవి, కష్టమెట్లను పుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించింది మీ దేవి. ఈ వారణాసి భక్త యోగ పదన్యాసి వారణాసి భవదురిత శాత్రవకరాసి వారణాసి. పావన క్షేత్రమున వాసి వారణాసి. ఇప్పుడు ఏమి చేయదు? నిర్వశేషముగా మునిరణము తీర్చి వేసుకుని సంతోషించు భాగ్యము నాకు లేకపోయే కదా దేవి. నాథ, నేను ఇప్పుడు ఏమి చేయదు? ఎప్పట్టు నా మీరు ధైర్యం వహించి నా మనవి ఆలింపుడు స్వామి. ఈలో
ఈలోన పిల్లలను పామే ఘటించును లేక వలల పాలన చిక్కును పులుగులు ఈలపై ప్రాణులకు వియోగమగుచో మధురమైన హృదయ వీణ శృతులు మీటి పాడవే మధురమైన హృదయ వీణ శృతులు మీటి పాడవే ఈ పూట పూర్తిగా ముస్తాబైనావు ఏమిటి కథ కొత్త బేరం ఒకటి తగిలితేను ముస్తాబై కూర్చుని అని తెలిసిందా అప్పుడే వచ్చినదా కోపం ఎంత ముఖపడన ముచ్చమవే అవునులేండి ఎవరి మాటను వాడికి ఇంపుగానే ఉండను ఈ పూట ఎవరో తప్పక పైకమిచ్చదరని నమ్మకముగా చెప్పిపోయినారు కదా మరి వెళ్ళిన పని ఏమైనది ఏమొకటికేమున్నది ధనికుల నాలుకలు తాటి పట్టలతోను చేతులు చేమరాకులతోను హృదయము ఉక్కు ముక్కలతో చేసినట్లుంది ఆ పైన అవునవును ఈ కబుర్లకు ఏమిలేండి కావలసినన్ని ఇంతటితో మీ దారి మీది నా దారి నాది అరవి ఉంటదనే క్షణ నీవు లేనిదే క్షణమైన జీవించగలన చింతామణి వీడ చేతి బంధువర్గముల వీడితి ప్రాణములు గుమిత్రులను విడచితి ఇల్లు వాకిలి వీడితి భార్యను ప్రోత చెప్పుగా చిత్తబడి విడచితి ఎగ్గు సిగ్గులు అరవిందదలేక్షల నేమి నిమిత్తమై విడువనే దేహము విడువనే దేహము నీవు నన్ను వీడు నవస్త తటస్థమైన సో చేసినాను ఒక్క మాట చెప్పండి చాలు తనకు కలిగినదెల్లా భారమోసిన ఎట్టి సీతాపతికి స్వస్తి చెప్పినాను కొత్త సరస్సులు చెరరేగి చిత్త కాట్టె కుక్కలంబలే ఇది చుట్టూ గృమ్మరిలుట కాంచి నీకే
ఆనంద సమయంలో ఓ పాట పాడుకుందామా? ఆలపించవు ప్రియతమ హాయిగా ఆలపించవు. ఆహా, ఈ రచనా చమత్కృతి ఏమియో గాని ప్రకృతి సౌందర్యమున ధక్కరించుచు కురు సార్వభౌముండనైన నామానసమును సైతం ఆకర్షించుచున్నది. ఎవరది? వీరనానుడు లాలించి ఉండరు కదా. ఆహా, ఏమి వీరల రూప లావణ్యాతిశయం! అపూర్వములే ఈ త్రిజగన్మోహనాకృతులు ఎవరి వయ్యుండును? ఇది ఏమి ప్రతివచనంబియరే! నిమేషత్వమే లేదు. సజీవ మనుషాకృతుల వలె భ్రమింపచేయుచున్న ఈ విశాల భంజికలు, ఆహా, ఏమి ఈ విచిత్ర కల్పన! మయిని లోకోత్తర కళా కౌశల అద్వితీయము, అపూర్వము, అనన్య సామాన్యము. మయిని లోకోత్తర కళా కౌశల అద్వితీయం, అపూర్వం, అనన్య సామాన్యము. సభాభవనమున ఉద్యానవనమా? ఆహా, ఎంత రమణీయముగనున్నది! వివిధ ఫల భరానత శేఖాశిఖా తరువర విరాజితం, రాజిత తరుస్కంధ సమాశ్రిత దివ్య సురభిళ పుష్పవల్లి మతల్లికా సంభాసురం, భాసుర పుష్పగుచ్చ శ్రవన్ మధుర మధుర సాస్వాదనార్థ సంభ్రమ భ్రమర కోమల ఝంకార నినాద మేధురం, మేధుర మధుకర ఘన ఘనాఘన శంకా నర్తన క్రీడాభిరామ మయూర వార విస్తృత కళాప కళాప రమణీయంబు, రమణీయ కోమల కళాప కళాప ఆలాప మంజుల దోహద ధూప ధూమాంకుర సంకీర్ణం సంకీర్ణ నికుంజ పుంజ సుందరంబు. ఆహా ఆహా, యారామ సౌకుమార్యం అత్యంత మనోహరం, దినదినానేక నూత్నారామావలోక రంజిష్మాన కౌరవ వంశవర్ధన మన ప్రమోదావహం బగు ఈ నిష్కుటంబు, తక్కువ అద్భుత దర్శనీయం బగుట నిర్వివాదం, ఇందలి మధువారిపురము నించుక గ్రోలి ఈ పరిసరమునొక్కింత విశ్రమించదట. చెడ నేరము లేదే, ఇదంతయును మాయగడున్నదే. మయుని రచనా విశేషమా లేక నేను భ్రాంతి తొండనైతనా? హాసధ్వని ఎచ్చటి నుండియో హాసధ్వని వినిపించుచున్నది. మమ్ముగాంచి ఎవరును పరిహసించడం లేదు కదా. పంచపత్రిక పరిహసించుచుంటివిగా, కానిమ్మో ఇప్పటికిది ప్రశాంతమే. కాలాంతరమున ప్రళయ భైరవ వికట అట్టహాస విస్ఫారిత భృగుటి ప్రభూత తీవ్ర వైశ్వానరత్వాన తీవ్ర వైశ్వానరత్వాన.
చూసాము, దాని తర్వాత చూడలేకపోయాము. కానీ శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా మీ అందరు ఇక్కడికి వచ్చి మీ పర్ఫార్మెన్స్ చూడడం మా అందరి అదృష్టం. చాలా చాలా థ్యాంక్స్ ఇక్కడికి వచ్చి మా కోసం అందరి కోసం పర్ఫామ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇంద్రజగన్ ఎందుకంటే చెప్పడానికి ఏం మాటలు లేవండి. నాకైతే నిజంగా మాటలు లేవు. ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్ చూసి అలా కూర్చుండిపోయాను నేను. గ్రేట్ అండి, చాలా చాలా గ్రేట్. ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనాలు అంతే. చాలా బాగా చేశారు అందరూ. ఒక్కొక్క నాటకం ఒక్కో స్టైల్, అన్ని కూడా రసవత్తరంగా సాగాయని చెప్పొచ్చు. ఇప్పుడు టీవీ చూసే వాళ్ళంతా వాళ్ళందరికి మళ్ళీ గుర్తొచ్చి అవి గుర్తు చేసుకుని ఈ ఎపిసోడ్ చాలా మంచి హైలైట్ అవుద్దని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.